పార్టీ మారుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంత భయం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం నా విషయంలో ఎందుకు అని నిలదీశారు. కాంగ్రెస్ నేతనే తన వద్దకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని వెల్లడించారు. మా ఇంటికి వచ్చి సైలెంట్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. అయితే నేను నా శ్రేయభిలాషులతో, నా మద్దతుదారులతో, నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తానని నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పోల్ నియోజకవర్గానికి సంబంధించిన గత 30 సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను ఈరోజు కొంతమంది అందరినీ ఆహ్వానించలేకపోయినాం. షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికీ చెప్పలేకపోయినాం. కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు, ఊహించినందుకంటే ఎక్కువ మంది వచ్చారు. దాదాపు ఒక 1000 మంది వరకు ఇవాళ ప్రతినిధులు అందరూ కూడా ప్రతినిధులే పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేముంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో కానీ 5 గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు చేరుతున్నారు సార్?